గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. దేశ రాజధాని అస్థినలో ముచ్చటగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ పాకా వేసింది. ఢిల్లీ పీఠంపై మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ఆసీనులు కానున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన కేజ్రీవాల్ మూడోసారి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి ఆప్ దూసుకెళ్లింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఆప్ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్ ఫిగర్ 36 కాగా ఆప్ 63 స్థానాలకు పైగా విజయం సాధించింది. 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 67 స్థానాలు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా 2015 ఫలితాలే పునరావృతమయ్యాయి. ఇక ఈ గెలుపులో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఆప్ మేనిఫెస్టో రూపకల్పనలో ప్రశాంత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తానికి కిషోర్ వ్యూహాలు ఆప్ గెలుపునకు కీలకంగా పనిచేశాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ 13,508 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పట్పట్గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా విజయం సాధించారు. ఆప్ గెలుపుతో ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుంటూ ఆప్ శ్రేణులు ఆనందంలో మునిగితేలారు. కేజ్రీవాల్ చేసిన అభివృద్ధికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ అహర్నిశలు కష్టపడ్డారని, దానికి అనుగుణంగా ఫలితం దక్కిందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ గెలుపు తమకు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్న ఆప్ నాయకులు, ఢిల్లీని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్కా తెలంగాణ దినపత్రిక.